హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై థాట్స్ ఈ వీడియోలో నేను మీకు మెన్స్ వేర్ టీషర్ట్స్ని లేడీస్కి సంబంధించిన స్ట్రక్స్గా ఎలా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే నాకు టైలరింగ్ నాలెడ్జ్ అనేది జీరో అండి నాకు టైలరింగ్ అనేది ఏమాత్రమో తెలియదు బట్ ఇంట్లో ఉన్న నీళ్ళతోనే మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నాకు తెలిసిన విషయాన్ని మీకు చూపించబోతున్నాను ఇక్కడ ఇది చూసారు కదా డబుల్ ఎక్స్ఎల్ టీషర్ట్ అనమాట అండ్ అలాగే మనం స్ట్రక్స్గా మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ టీషర్ట్స్ కూడా కొంచెం కంఫర్టబుల్గా స్ట్రెచ్ స్ట్రెచ్బుల్గా ఉండేలాగా ఉంటేనే మనకి కొన్న స్ట్రక్స్ అయితే ఎలా ఉంటాయో మనం పర్చేస్ చేసే స్ట్రక్స్ అనేవి ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అదే లుక్తో వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని ఏంటంటే కాటన్గా కొంచెం బరువుతో ఉన్నట్లుగా కొన్ని కొన్ని రకరకాలుగా ఉంటాయి కదా సో అన్నిటినీ అదే లుక్తో చేంజ్ చేయలేమని నా ఒపీనియన్ అనమాట ఇక్కడ నేను కొంచెం కంఫర్టబుల్గా స్ట్రెచ్బుల్గా మెత్తగా ఉన్నటువంటి టీషర్ట్ని చూస్ చేసుకున్నాను కాకపోతే ఇక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి జస్ట్ మనం హ్యాండ్స్ని ఆల్టరేషన్ అనేది చేసుకుంటే జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట నేను చేసింది కూడా ఇదే ఇక్కడ ముందుగా నేనేం చేశాను ఫస్ట్ మిడిల్లో ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో వర్టికల్గా కట్ చేశాను అనమాట మనకు ఓపెన్ అయ్యేలాగా ఆ తర్వాత ఇంక రిమైనింగ్ ఏమీ మనం కటింగ్ కానీ ఏమి అవసరం దట్ మీన్ ఇంకెక్కడ ఆల్టరేషన్ అవసరం లేదు జస్ట్ హ్యాండ్స్ని అండర్ ఆమ్స్ నుంచి హ్యాండ్స్ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకుంటే అనమాట ఇక్కడ మన హ్యాండ్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మన బాడీకి కంఫర్టబుల్గా ఎలా అంటే దట్ మీన్ మెన్స్కి లేడీస్కి చేంజ్ ఉంటుంది కాబట్టి లేడీస్కి తగ్గట్టుగా ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం అలానే ఉన్నట్లయితే లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి స్ట్రగ్ లుక్ అనేది రాదు బట్ మనం వేసుకోవడానికి కూడా అంత మంచి లుక్ అనేది ఉన్నదనమాట కాబట్టి మనం అలా చేంజ్ చేసుకోవాలి కాబట్టి చిన్న ఆల్టరేషన్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ నేను హ్యాండ్స్ని మనం మన డ్రెస్ యొక్క హ్యాండ్ మెజర్మెంట్ అనేది తీసుకొని ఆ హ్యాండ్ మెజర్మెంట్తో ఎక్కువ ఉన్న పార్ట్ని మార్క్ చేసుకొని చాక్ పీస్తో ఆ ఎక్కువ ఉన్న పార్ట్ని కట్ చేసుకొని జస్ట్ నీళ్ళతో స్టిచ్ చేస్తున్నాను అనమాట అంతే ఇక్కడ ఇంకా వేరే ఏమీ ఎక్కువ కష్టమైతే ఏం అవసరం లేదు ఇక్కడ నేను మీకు చూపించడానికి ఓల్డ్ టీషర్ట్తో చూపిస్తున్నాను మనం ఎక్కువ ఏదైనా ఇది ఇది మాత్రం ద పర్ఫెక్ట్ అండి ఇంతకుముందు కూడా నేను లెగ్గింగ్స్తో మనం ట్యునిక్స్ అనేవి టాప్స్ ట్యూనిక్స్ అనేవి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను అవి కూడా నేను ఎలాంటి దట్ మీన్స్ స్టిచ్చింగ్ మెషిన్తో ఏమీ అవసరం లేకుండా తయారు చేశాను కుదిరితే ఆ వీడియో దానికి నేను ఏంటంటే మేకింగ్ పార్ట్ అనేది ఏమి ఇవ్వలేదు జస్ట్ నేను తీసిన ఫొటోస్ అనేవి ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది మీకు జస్ట్ చూపించాను మేకింగ్ అయితే నేనేం చూపించలేదన్నమాట ఇక్కడైతే మీకు ఒక హ్యాండ్ అయితే ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసాను రిమైనింగ్ అనదర్ హ్యాండ్ యొక్క వీడియో అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ దట్ మీన్ నా దగ్గర మినిమమ్ ఎక్విప్మెంట్ కూడా ఏమీ లేదన్నమాట జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఆ సిజర్ కూడా నార్మల్ సిజర్ అనమాట క్లాత్స్ కట్ చేసే సిజర్ కూడా ఏమీ కాదు అలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ హ్యాండ్ మనం మన డ్రెస్సెస్ యొక్క హ్యాండ్ మెజర్మెంట్ ఉంటుంది కదా మనకు కొంచెం టైట్గా ఉన్నదాన్ని ష్రగ్ అంటే కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుంది హ్యాండ్స్ అనేవి ఏదైనా కానీ కాబట్టి ఆ మెజర్మెంట్ తీసుకొని చాక్తో మార్క్ చేసుకొని కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం జాగ్రత్తగా ఎడ్జెస్ అనేవి అడ్జస్ట్ చేసుకుని క్లియర్గా నీళ్లతో స్టిచ్ చేసేసుకోవడమే అనమాట మీకు అడ్జస్ట్ అనేవి అడ్జస్ట్ దట్ మీన్ ఎడ్జస్ట్ అనేవి అలా కదలకుండా ఉండాలంటే మధ్యలో మీరు పిన్నిస్లు ఉంటాయి కదా సేఫ్టీ పిన్ వాటితో కొంచెం టై చేసి పెట్టుకున్నట్లయితే మీకు క్లాత్ అనేది కదలదు అప్పుడు మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకొని మనం నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను స్టిచ్చింగ్ కూడా చూడండి నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నాకు తెలిసిన విషయమే మీకు ఇక్కడ చూపించబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం లోపల వైపు స్టిచ్ చేసుకోవాలి అప్పుడే బయటికి ఆ కుట్టు అనేది కానీ ఏది కనిపించకుండా నీట్గా ఉంటుంది అప్పరెన్స్ అనేది కాబట్టి మనం లోపల వైపు తిరగ తిప్పేసి లోపల వైపుగా కుట్టుకోవాలన్నమాట ఏదో నాకు తెలిసినదేనండి నేను పెద్ద నాలెడ్జ్ ఉన్నదాన్ని అయితే ఏమీ కాదు ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నేను స్టిచ్ చేసే విధానం చూడండి రెడ్ అనేది ఒక మెళకలాగా వేసినట్టుగా చేస్తున్నాను అలా చేస్తే ఏంటంటే ఒకటే లైన్ లాగా నీట్గా వస్తుంది మనకి ఎక్కడైనా పొరపాటున చినగడానికి కానీ అలాంటి అవకాశం అనేది ఏది ఉండదు అనమాట ఇట్లా కంప్లీట్గా కంప్లీట్గా కుట్టుకోవడమే అనమాట చూసారు కదా మీరు కుట్టి చూడండి ఈ నీట్గా మనం మిషన్ మీద అయితే ఎలా కుడతామో మ్యాక్సిమమ్ అంతే వచ్చిందనమాట మనకి అండర్ ఆర్మ్స్ నుంచి కంప్లీట్గా హ్యాండ్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే అది చాలు ఇప్పుడు చక్కగా నీట్గా గుడ్ అప్పరియన్స్ అనేది ఉంటుందన్నమాట మనకి కంఫర్టబుల్గా ఇప్పుడు దీని ఈ టీషర్ట్ యొక్క లుక్ అనేది యాజ్ ఇట్ స్ట్రగ్ స్ట్రగ్లాగే ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్